We have to reach the target of 70 and 20 by 2030. The National Health Policy has now drafted clear, tangible recommendations and guidelines for us to focus on tribal regions, for the sheer reason that the maternal and infant parameters in tribal regions, because of accessibility issues primarily, are more than 2 times, 2.5 times of the national average. The NHP also talks and recommends about the focus on outreach programs. It talks about being able to use appropriate technology to allow India to meet the national targets. That not a single mother has died in the valley, in the 181 habitats that we work in. Now is the time to take this innovation to scale. Today I am very, very happy that we are here to launch the step 2 of this project, which is expanded across the 60% or more area of the tribal belt that represents Visakhapatnam, our district. The learnings of the last 6 years, not only our own, but of the government, of the entire ecosystem of not-for-profit sector nationally and internationally, have been looked at and tried to ingrain into this model of ours. This program essentially aimed at our tribal areas lo maternal deaths. పిల్లలు గర్భవతులు డెలివరీ టైంలో కానీ ఆ డెలివరీ టైం కల్లా వచ్చేటప్పటి కానీ డెత్స్ చాలా ఉన్నాయి. వేరియస్ కారణాల మన మిత్రులు అందరికీ తెలుసు, చాలా కారణాల వల్ల ఉంది. బేసికలీ మెడికల్ అటెన్షన్ కానీ అడ్వైజ్ కానీ సర్వీస్ కానీ లేనందువల్ల చాలా కష్టమైన పరిస్థితుల్లో మా స్టాఫ్ చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చాలా కష్టాలతో సర్వీస్ సేవ చేసేది ఎలా జరుగుతుంది అంటే, ఒక మోటార్ బైక్లో ఒక ల్యాబ్ టెక్నీషియన్, మన బ్లడ్ ప్రెషర్ టెస్ట్ వగరా బ్లడ్ టెస్ట్ చేసే మనిషి, ప్లస్ ఒక ఫీమేల్ నర్స్, వీళ్ళిద్దరూ బైక్లో చాలా దూరం వెళ్ళి తాండాలు దాకా వెళ్ళి ట్రైబల్ ఏరియాస్తో వెళ్ళి గర్భవతులైన స్త్రీలు ఎవరైనా ఐడెంటిఫై చేయాలి. అక్కడ నుంచి మొదలవుతుంది కార్యక్రమం, ప్రోగ్రాము. వాళ్ళకి ఎలా అని తెలియకపోవచ్చు కాబట్టి అమావాస్య పూర్ణిమ అన్నట్టుగా వాళ్ళు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఆ రోజు నుంచి అని చేసుకుంటూ ఆ 9 నెలల్ని వాళ్ళని ట్రాక్ చేసుకుంటూ 3 నెలలు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చుకుంటూ డయాగ్నోసిస్ చేసుకుంటూ ట్రైన్డ్ మెడికల్ నర్సులు సపోర్ట్ చేసుకుంటూ డెలివరీ చేసుకుంటూ మన ఈ ఏరియాలో ఇప్పటిదాకా సర్వీస్ చేసిన ఏరియాలో 1.5 ఇయర్, లాస్ట్ 1.5 ఇయర్లో ఒక్క మదర్ ఒక్క చైల్డ్ డెత్ లేకుండా చూసుకున్నారంటే అది ఈ ప్రోగ్రామ్ డెడికేషన్ క్రెడిట్ మొత్తం టీంకి వెళ్తుందని నేను చెప్పుకోవాలి.